మరి ఆడ నువ్వు అనుకున్న భోజన రాజ్యము మునుగోడురా వస్తుంది, ఆ నుంచి స్టార్ట్ అవుతుందా? అయితే మనం అక్కడ మునుగోడు నుంచి ఒక ఆలోచన, మనం ఒక విత్తనాన్ని నాటడం కోసం, అంటే ఆ రోజు ఈ రోజు రేపు ఏం జరుగుతుంది అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము గనక ఆ జనం ఉదయంలోకి గనక చొప్పించగలిగితే ఎంతటి ధన ప్రవాహాన్ని అయినా అట్టనే అడ్డుకట్టేసి తప్పకుండా మనం ఒక మార్పు అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకోసమే అంటే ఆ రోజు ఈ రోజు నేను అనేది ఏంటి అని అంటే, చాలా మంది ఇంతకు ముందు మునుగోడు కంటే ఈ 70 సంవత్సరాలుగా 75 సంవత్సరాలుగా మహానీయులు వాళ్ళ త్యాగాలు, వాళ్ళు ఎందుకు పోరాటం చేసిండ్రు మన జాతుల కోసము అనే, ఎందుకు త్యాగాలు చేసిండ్రు అనే విషయాన్ని తెలుసుకోలేక చాలా మంది పెద్ద పెద్దలు చాలా సందర్భాల్లో జీలకర్ర శ్రీనన్న కావచ్చు, కదిరకృష్ణన్న కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద అంటే ఉపన్యాసకులు కదిరకృష్ణ కావచ్చు, మళ్ళీ ఆంధ్ర నుంచి చాలా మేధావులు గంటోపతంగా చెప్పిండ్రు. అంటే వాళ్ళ అడుగుజాడల్లో కనుక మనం నడిచినట్టయితే తప్పకుండా ఆ మహానీయుల కలలు నెరవేరుతాయి అని చెప్పినప్పుడు కూడా ఏ రోజు వినలేదు. దాంతోపాటు ఆ వినని సందర్భాన్ని అనంటే ఇప్పుడు అక్కడ ఇలా పరిస్థితి, ఆ రోజు అంటే ఆ స్వతంత్ర ఉద్యమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట వినలేదు, గాంధీ మాట విన్నారు. అందుకోసం ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ నేను పాట రాస్తుంటుంది ఒకసారి. బాబాసాహెబు బతుకు చరితను తెలుసుకున్న కాపూతిమి, తెలిసినోళ్ళు ఎంత చెప్పిన చెవిన పెట్టకపోతిమి, 70 యుగాల్లో వెనుకోబడితిమి, ఎవరు దేశాన్నేలినా వాడికే జైకుడితిమి. బాబాసాహెబు బతుకు చరితను తెలుసుకొన కాపూతిమి, తెలిసినోళ్ళు ఎంత చెప్పిన చెవిన పెట్టకపోతిమి, హరిజనోదరనంటే గాంధీ అడుగులలో అడుగేసినం, హక్కులను అని చేస్తూ ఉండనే నిజం తెలుసుకపోతిమి, గాంధీ మాటల మాయలో పడి మంచి అన్నది మరిచినం, గాంధీ మాటల మాయలో పడి మంచి అన్నది మరిచినం, సమత మమతలు పంచమీకు దూరముండే బతికినం. బాబాసాహెబు బతుకు చరితను తెలుసుకొన కాపోతిమి, తెలిసినోళ్ళు ఎంత చెప్పినా చెవిన పెట్టకపోతిమి.